కొంత కొంత హార్డ్ గా మారిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రణయ్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా సంచలనంగా మారినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ చేరిక అనేది రోజుకొక కొత్త మలుపు తిరుగుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల్లో అయితే ఆసక్తిని రేకెత్తిస్తుందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే జనవరి నుంచి అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని విలిపిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక పార్టీ చేరిక అనేది ఏ రోజుకు ఆ రోజు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఉన్న సమాచారం మేరకు కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవుతారని గట్టి సంకేతాలు వినిపిస్తున్న సంగతి అయితే ఉంది. అయితే మొదట్లో పొంగులేటి శ్రీనివాస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి అంటే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గళాన్ని వినిపించారో అప్పుడు అంటే మొదట్లో బీజేపీలో జాయిన్ అవుతారని ఆ తర్వాత సొంతంగా పార్టీ పెడతారని ఆ తర్వాత వైఎస్ఆర్సిపి తోటి షర్మిలతోటి కలిసి నడుస్తారని అయితే ఈ మధ్య వినిపించిన మాట ప్రకారం 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు ఒక ఫ్రంట్ గా ఏర్పడి ఏదైతే కేసీఆర్ కి వ్యతిరేకంగా వీరు పోటీ చేసి వీరు 40 మంది కూడా గెలిచి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా చేయాలని ఒక ప్రయత్నం అయితే చేసినట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఇదంతా కాదని గత కొద్ది రోజులుగా ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ ఓటు బ్యాంకు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలోనే ఇటు పొంగులేటి కావచ్చు, అదే విధంగా జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతారనడానికి గట్టి సంకేతాలు అయితే వచ్చినట్టుగా కూడా ఈ రోజు అంటే ఏదైతే పొంగులేటి శ్రీనివాస రెడ్డిని జూపల్లిని ఎలాగైనా చేసి బీజేపీలో జాయిన్ చేయించుకోవాలని శత విధాలుగా ప్రయత్నించినటువంటి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఏదైతే ఈ చేరికల కమిటీ ఉన్నటువంటి ఈ ఇది ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే సంచలనంగా మారాయని కూడా చూడొచ్చు. అంటే ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఏదైతే పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా ఇటు ఇప్పుడు అయితే బీజేపీలో జాయిన్ గారని వారి కాంగ్రెస్ లో అంటే కాంగ్రెస్ కి ఓటు బ్యాంకింగ్ ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లాలో వారు కాంగ్రెస్ లోనే జాయిన్ కావచ్చు అనే వ్యాఖ్యలు అయితే చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే ఇటు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా అంటే బీఆర్ఎస్ పార్టీని ఎదిరించి అంటే ఆయన ఒక శపథం కూడా చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ఏ ఒక్క నియోజకవర్గం నుంచి ఏ ఒక్క అభ్యర్థిని కూడా గెలవనీయకుండా అసెంబ్లీ గేట్ను కూడా తాకనీయనని శపథం చేసిన పరిస్థితులలో ఆయన అంటే ఇన్ని రోజులు కూడా తర్జన భర్జన పడ్డట్టుగా మనం చూడవచ్చు. ఎందుకంటే బీజేపీలో జాయిన్ అవుతారని మొదట్లో వచ్చినా కూడా వారి అనుచరులు అనేక మంది కూడా వారించినట్లుగా కూడా చూడవచ్చు. అంటే ఈ పరిస్థితుల్లో ఆయన ముఖ్య అనుచరుడు అయినటువంటి మట్టా దయానంద్ ఏదైతే సత్తుపల్లికి చెందినటువంటి మట్టా దయానంద్ కూడా బీజేపీలోకి వెళ్తారు అని ఆయన భావించి ఈయన ముందుగానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వారి అనుచరుగణ మొత్తానికి కూడా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి కేవలం కాంగ్రెస్ లో పార్టీలోనే జాయిన్ కావాలని వాళ్ళ అభిమతంగా కూడా మనకు తెలుస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 10 నుంచి 15 వేల నుంచి 20 వేల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అయితే సాంప్రదాయ ఓటింగ్ ఉంది. అంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి లాంటి బలమైన నేత అంటే ఇప్పుడు ఆ వ్యక్తి కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 సీట్లలో సుమారు 7 నుంచి 8 సీట్లు సాధించగలిగే సత్తా అయితే వీరికి ఉందని అయితే వాళ్ళ అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా భావించింది. ఇటు బీజేపీ కూడా భావించినప్పటికీ అంటే వారి చేరికల కమిటీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి వచ్చి చర్చలు జరిపారు. హైదరాబాద్ లో కూడా అనేక సార్లు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంప్రదించగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటే వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా వారి అనుచరులు కావచ్చు సన్నిహితులు కావచ్చు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో అయితే జాయిన్ అవ్వడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలిసింది. ఏదంటే కర్ణాటక ఎన్నికలలో విజయం పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో కూడా ఎలాగైనా కూడా పదవి తప్పించి అంటే ఈసారి ఎలాగైనా కూడా గెలవాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అంటే అధిష్టానం కూడా ఈసారి చాలా ఆచిచూచి అడుగులు వేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఏదైతే రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ పైరవీలు లేవు ఏం లేవు ఎవరైతే సర్వేల ప్రకారం గెలుస్తారు అనుకున్న అభ్యర్థి సీట్లు వెల్లడించిన పరిస్థితి చూస్తుంటే ఈసారి ఎవరైతే అంటే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికి మాత్రమే సీట్లు వచ్చే పరిస్థితి. వారు అంత ఆచితూచి అడుగులు వేస్తూ ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా పరంగా మాత్రం పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనుచరులకు అయితే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి రెడ్ కార్పెట్ పరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అయితే అన్ని అంటే వారి సన్నిహితులు కావచ్చు లేకపోతే వారి అభిమానులు కావచ్చు వీరందరూ చెబుతున్న దాని ప్రకారం, అదే విధంగా ఈ రోజు ఈటలో మాట్లాడిన మాటలు కూడా చూసుకుంటే పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే జాయిన్ అవుతారని అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించగలిగిన సత్తా ఉన్న నేత కేవలం పొంగులేటి శ్రీనివాస రెడ్డి అని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడిస్తారని కూడా వారి అంచనాలు అయితే మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఉంది ప్రణయ్. నవీన్, అదేవిధంగా ఇప్పుడు మొన్న ఈటల రాజేందర్తో కూడా హైదరాబాద్ చివరిలో ఒక ఫామ్ హౌస్లో పొంగులేటి ఒక రహస్య సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎట్టకేలకు బీజేపీలోకి తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరంగా సాగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపుగా కూడా 6-7 గంటల పాటుగా కూడా ఒక సుదీర్ఘ చర్చ జరిగింది.
చర్చ అనంతరం అసలు బీజేపీ ఉనికి కోల్పోయేటువంటి సిచ్యువేషన్స్ కానీ, లేదా గతంలో ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా 2018 సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత బలమైనటువంటి క్యాడర్ ఉంది ఖమ్మం జిల్లాలో, ఈ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా మరొకసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా ఆలోచించుకొని అంతకుముందు కూడా ఇటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క అనుచరులతో కూడా అనుచరవర్గంతో కూడా మాట్లాడిన అనంతరం కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపు మరలాలి అన్నటువంటి ఆలోచన తీసుకున్నారని చెప్పుకోవచ్చు? అయితే ఖచ్చితంగా రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నేతగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ఎదిగారని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు బీజేపీ పార్టీ అయితే శత విధాలుగా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడానికి అయితే ప్రయత్నించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీ చాలా తక్కువగా ఉంది. ఏదైతే ఇలాంటి బలం ఉన్న నేత, అదే విధంగా అధికంగా కూడా బలమైన నేత అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వచ్చినట్లయితే వారికి ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారు ఉనికి చాటచ్చు అని శత విధాలుగా ప్రయత్నించారు. ఎందుకు దీంట్లో భాగంగానే అంటే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా రఘునందన్ రావు, ఇలా ముగ్గురు నలుగురు లీడర్లు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి కూడా వచ్చి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి కూడా. అనంతరం ఫామ్ హౌస్ లో వీరందరూ మరి మరలా పొంగులేటి శ్రీనివాస్ తోటి ఎలాగైనా చేసి బీజేపీలోకి రప్పించేందుకు అయితే ప్రయత్నించారు. కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సన్నిహితులు, అదే విధంగా అభిమానుల కోరిక మేరకు, అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఇప్పుడు కాంగ్రెస్ ట్రెండ్ నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైన నేతలందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైపే చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి, జాయిన్ అవుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే వీటన్నిటిని చూసుకుంటే ఏదైతే వచ్చే ఎన్నికలలో అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా భావిస్తున్నటువంటి నేతలందరూ కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కి అంటే లాస్ట్ అంటే గత 2 ఎన్నికలను చూసినా కూడా అంతకు అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని అనేక మంది కూడా గెలిచారు. కానీ తదనంతరం జరిగిన పరిస్థితులలో వీరందరూ కూడా మరలా వెళ్ళి ఈ యొక్క అధికార బీఆర్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. అంటే వీటన్నిటిని కూడా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యము, అదే విధంగా ఓటు బ్యాంక్ అయితే కలిగి ఉందారని అంటే నాయకులందరూ కూడా భావిస్తున్నప్పటికీ ఇటు అధిష్టానం మాత్రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదే విధంగా జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులు అయితే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవడానికి అయితే వారు అంటే వారు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఇద్దరు కూడా ప్రయత్నించినప్పటికీ వీరి మనోగతం, వీరి అభిమానుల దాని ప్రకారం అయితే వీరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది.